హలో అండి, వెల్కమ్ టు వాటే అమ్మి. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి. అదే పంజాబీ స్టైల్ స్వీట్ లస్సీ. సో సమ్మర్ వచ్చేసింది కదా, బాగా దాహం వేస్తుంది. బయట చాలా ఎండలున్నాయి. ఈ దాహం తీరడానికి బయట కూల్ డ్రింక్స్ ఏవేవో తాగేస్తూ ఉంటాం కదా, సో అది అస్సలు హెల్త్కి మంచిది కాదండి. సో ఇంట్లోనే ఈజీగా చాలా క్విక్గా ఈ పంజాబీ స్టైల్ స్వీట్ లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించేస్తాను. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. సో ఈ స్వీట్ లస్సీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. దీనికోసం నేను ఒక కప్ పెరుగుని తీసుకున్నానండి, ఫ్రెష్ పెరుగు ఇది. ఈ స్వీట్ లస్సీకి కాస్త పుల్లగా ఉన్న పెరుగు కంటే కూడా ఇలా తీయగా ఉన్న పెరుగు అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ కానీ ఒక జ్యూసర్ కానీ తీసుకుని ఈ పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీకు పంచదార మీ స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను స్వీట్గా కావాలని చెప్పేసి. ఇప్పుడు ఇందులో ఒక 5 వరకు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని ఇలానే గ్రైండ్ చేసేసుకుందాము. ఇది కాస్త థిక్గా ఉంటేనే బాగుంటుందండి, సో అందుగురించే వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి. సో ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకుని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసేసుకుందాము. ఇలా 2 ఐస్ క్యూబ్స్ని ఇలా వేసుకుంటున్నాను. మీరు ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చండి, ఎందుకంటే ఇది కూల్గానే ఉంటుంది కదా, మీరు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం అండ్ పిస్తా ముక్కల్ని ఇలా పైన స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కోవాను కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, మన సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ పంజాబీ స్టైల్ స్వీట్ లస్సీ రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే లేట్, మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. చాలా చాలా బాగుంది టేస్ట్. అయితే నన్ను అడిగితే ఈ సమ్మర్లో కాఫీలు కూల్ డ్రింక్లు మానేసి హ్యాపీగా ఇలా లస్సీ కానీ లేదా ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. మన ఛానల్లో మరిన్ని సమ్మర్ డ్రింక్స్ అండ్ జ్యూసెస్ రాబోతున్నాయి, సో అవి మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా మన వాటేఎంఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.